ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలుకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. తనని తాను భగవంతుడికి సమర్పించుకున్నాక అప్పుడు భగవంతుడితో చనువు పెరుగుతుంది. ఆయన బాధ్యతను ఆయనకు గుర్తు చేస్తారు. ఎందుకంటే నీకు చెందినవాడని నేను. ఒక వ్యక్తి తనకు సంబంధించిన సంపదను ఎలా కాపాడుకుంటాడో, నీకు చెందిన సొమ్మును నేను, నన్ను కాపాడుకో అని చెప్తూ అడవిలో దారి తప్పి చిక్కిపోయినటువంటి పశువుని ఆ కాపరి ఎలా కాపాడుకుంటాడో, దారి తప్పిన నా మనస్సుని నువ్వు కాపాడాలి. అయితే అడవిలో పడి దారి తప్పిపోయింది పశువు, ఆశల్లో పడి దారి తప్పిపోయింది మనస్సు. చాలా రమ్యమైన ఉపమానం చెప్పారు ఇక్కడ. అందుకే వసగా నాసలలోన వడిబడ్డ నా మనస్సు, నా మనస్సు ఆశలు అనే అరణ్యంలో పడిపోయింది. అరణ్యంలో ఎలాగైతే ఒక అయోమయావస్థ ఉంటుందో, ఆశల వల్ల కూడా అలాంటి అయోమయం ఏర్పడుతుంది అని చెప్పడం దీనిలో ఉన్నటువంటి మరొక ఆంతర్యం. కొంది పంట సేయువాడు కొలుచులు పరకళ్ళ, జిందకుండ గాదె పోసి చేరి కాచీని, కందువ మమ్ము పుట్టించి కన్నవారి వాకిళ్ళ చెంది కవనీయకువే జీవునిలో దేవుడా. ఇది ఒక రమ్యమైన భావం. గాదెల్లో ధాన్యాలు కొలిచేటప్పుడు ఆ కొలిచే వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారంటే, వాళ్ళ కష్టార్జితం అది, ఎంత కష్టపడి పండించిన ధాన్యాన్ని వ్యర్థం కానియ్యకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. కొలుచులు అంటే ఆ కొలిచేటువంటి ధాన్యములు పరకళ్ళ జిందకుండా, ఆ కొలిచే ధాన్యాలు పక్కకు చెదిరిపోకుండా ఒకచోట కుదురుగా తీసుకొచ్చి ఆ ధాన్యాన్ని కొలిచి కాపాడుకుంటారు. అదేవిధంగా, హే స్వామి, మేము చెదిరిపోకుండా మమ్మల్ని నువ్వే కాపాడాలి. చెదిరిపోవుట అంటే ఏకాగ్రత లేకుండుట అని అర్థం. ఆ ఏకాగ్రత లేకుండా ఉండేటట్టు కాకుండా మమ్మల్ని నువ్వు ఒక దగ్గరికి సమకూర్చి కుదురు ఇచ్చి కాపాడాలి అని చెప్తున్నారు. ఎందుకంటే మమ్మల్ని పుట్టించిన వాడువు నువ్వు, అందుకు మాకు నిజమైన కన్నవాడువు నువ్వే. అయినప్పటికీ మేము తెలుసుకోలేక కన్నవారి వాకిళ్ళ చెంది, కన్నవారి వాకిళ్ళు అంటే ఎవరిని చూస్తే వాళ్ళ నుంచి ఏదైనా ప్రయోజనం పొందాలన్న ఆశతో వారి వాకిళ్ళ దగ్గర కాపలాలకు వస్తున్నాం. అంటే పరద్రవ్యం కోసం తిరుగుతున్నాం, కానీ కాపాడుకుని నువ్వు ఉంటూ ఉంటే మేము అది తెలియక పరద్రవ్యాల కోసం వారి వద్ద వీరి వద్ద యాచిస్తూ ఉన్నాం. మమ్మల్ని నువ్వే కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలంటే, పంట కొలిచేవాడు ఆ ధాన్యాన్ని చెదరకుండా ఎలా కాపాడుకుంటాడో, నీకు చెందిన పంటలు మేము చెదిరిపోకుండా అటు ఇటు తిరగకుండా కుదురుగా ఉండేటట్లు చూడవయ్యా అని స్వామికి బోధ చేస్తున్నారు, లేదా బాధ్యతను గుర్తు చేస్తున్నారని చెప్పాలి. కడుపులోని శిశువు కన్న తల్లి తన్నితేను, బెడగులెంచక కని పెంచినట, ఎడమీక శ్రీ వెంకటేశ నీ కుక్షిలో నేను తడవి తప్పు చేసిన దయ కావవే. ఒక రమ్యమైన ఆర్తిని అంత అద్భుతంగా అందిస్తున్నారు. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు తన కాలితో గర్భంలో కూడా తంతాడు, కానీ తల్లి కోపగించుకోదు, సరికదా అతన్ని ఇంకా చక్కగా రక్షించుకుని కనీ పెంచుతుంది. అదేవిధంగా, స్వామి, నేను కూడా కొన్ని తప్పులు చేసి ఉంటాను, నన్ను క్షమించు. గర్భంలో ఉన్న శిశువు తప్పుని తల్లి క్షమిస్తుంది. అలాగే విశ్వమే నీ గర్భంలో ఉంది, ఆ విశ్వంలో నేను ఒకణ్ణి, కాబట్టి నేను కూడా నీలోనే ఉన్నాను. నీలో ఉన్న నేను తప్పు చేశానన్న అర్థం తల్లి గర్భంలో శిశువు తన్నడం వంటిదే. ఆ శిశువు నా తల్లి క్షమించినట్లే నువ్వు నన్ను దయతో రక్షించాలి. ఎంతో అద్భుతంగా తన తప్పుని ఒప్పుకొనడం, భగవంతుని క్షమించమనడం, ఈ రెండు భావాలు చాలా దివ్యంగా ఆవిష్కరించారు హనుమాచార్యుల వారు. ఇక్కడ విశేషించి భగవంతుడికి మనల్ని మనం సమర్పించుకుంటే తప్పకుండా మనల్ని, అంటే మమ్మల్ని కాపాడే బాధ్యత నీది అని గుర్తు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి బాధ్యతని స్వామి గుర్తు చేస్తూ అద్భుతమైన కీర్తనను ఆవిష్కరించిన హనుమాచార్యుల గారికి నమస్కరిస్తూ మరొక రమ్యమైన భావనలోకి ప్రవేశిస్తున్నాం. అన్నమయ్య కీర్తనలు వ్యక్తిత్వ వికాస పాఠాలు అని కూడా మనం చెప్పుకున్నాం. ఒక్కొక్క కీర్తనని కూడా పిల్లల చేత అధ్యయనం చేయించాలి, దానికి తగ్గ కీర్తనలు ఎంపిక చేయాలి. ఎలాగైతే వేమన పద్యాలు మొదలైనవి నీతి కోసం మనం చెప్తున్నామో, అన్నమయ్య కీర్తనలో కూడా నీతి అనేక రకాల అద్భుతమైనటువంటి పదాల్లో కనబడుతుంటాయి. అయితే నీతి పాఠాలు నేర్చుకోవడానికి కాదు, బ్రతుకు తీర్చిదిద్దుకోవడానికి పనికొచ్చేటువంటిది. ఏ విధంగా జీవించాలి, ఎలా ఉండాలో చెప్తాడు. ముఖ్యంగా కులము మొదలైన భేదాలతో ఒకరిని ఎక్కువ చూడకూడదు, తక్కువ చూడకూడదు. ఎవడు ధర్మబద్ధమే జీవిస్తాడో,
ఎవడు భగవంతుడికి తనను తాను అంకితం చేసుకుంటాడో వాడే ఉత్తమ కులజుడు అని చెప్తూ, ఏ కులజుడేమి ఎవడైననేమి ఆకడ నాతడే హరినెరిగిన వాడు అని కీర్తనలో రమ్యమైన హితబోధ చేస్తున్నాడు. వైషమ్యాలు విడిచిపెట్టి విజ్ఞతని పెంచుకుంటే ప్రతివాడు గొప్పవాడే అవుతాడు అని చెప్తున్న అన్నమయ్యకు నమస్కరిస్తూ స్వస్తి. పవిత్రమైన జ్యేష్ఠమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. అజ ప్రసీద భగవన్ అమితద్యుతి పంజర అప్రమేయ ప్రసీదాస్మాత్ దుఃఖహన్ పురుషోత్తమ. అతి పవిత్రమైనటువంటి కాల ప్రవాహంలో జ్యేష్ఠమాసంలో మనం ప్రవేశించాక మనం పఠించుకోదగినటువంటి దివ్యమైన స్తోత్రం శ్రీకృష్ణ స్తవరాజం. ఈ స్తోత్రంలో చెప్పబడినటువంటి విధంగా మనకు ఆ శ్రీకృష్ణుని కేవలం వసుదేవ దేవకీసుతునిగా మాత్రమే కాకుండా, లేదా నందనందనునిగా ప్రసిద్ధి చెందినటువంటి ఒక రేపళ్ళల్లో సంచరించేటువంటి చిన్న పిల్లవానిగా కాకుండా, మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఒక విశేషణం అజ అని. అజుడంటే జన్మలేనటువంటి వాడు, మాతృగర్భం నుంచి పుట్టినటువంటి వాడు కాదు. కానీ ఈయన చూస్తే దేవకీ గర్భంలోంచి పుట్టినటువంటి వాడు. మరి అజుడెల్లా అయ్యాడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపమే శ్రీకృష్ణ స్వరూపం. అందుకని మహావిష్ణువు అయినటువంటి ఆ శ్రీకృష్ణునికి మహావిష్ణువు యొక్క నామధేయాలు ఎన్ని వేలు, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు ఉన్నాయో అన్ని నామాలు కూడా శ్రీకృష్ణునికి కూడా అన్వయాన్ని అవి పొందుతాయన్నమాట. అందుకని అజ ప్రసీద భగవన్, హే భగవంతుడా, హే అజుడా, అస్మత్ ప్రసీద, మా విషయంలో నీవు ప్రసన్నుడు కమ్ము అని చెప్పేసి. అమిత ద్యుతి పంజర, పంజరం అంటే శరీరాన్ని పంజరంతో పోలుస్తూ ఉంటారన్నమాట. శరీరాన్ని పంజరంతో పోల్చేటువంటి సమయంలో ఏ విధంగా అయితే పంజరానికి ఒక ఆకృతి ఉంటుందో శరీరానికి కూడా ఒక ఆకృతి ఉంటుంది. ఈ శరీరం పంజరంలో చిలుకని బంధించినట్టుగా ఈ శరీరంలో జీవుణ్ణి బంధిస్తుంది, కాబట్టి దీన్ని పంజరము అన్నారు. అయితే ఇటువంటి ఈ పంజరంలో అమితద్యుతి, అమితమైన అంటే ఇంత అని కొలవడానికి వీలు లేనంత ద్యుతి అంటే ప్రకాశం, ఆ ప్రకాశాన్ని కలిగినటువంటి వాడు నీవు. అప్రమేయ ప్రసీద అస్మత్ అని. అప్రమేయుడంటే సాధారణంగా మనకి దూరాన్ని కొలవడానికి అనేక రకాలైనటువంటి మానాలు ఉన్నాయి, దూరాన్ని కొలవడానికి అనేక రకాలైనటువంటి మానోపకరణాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఎంత దూరం, ఎంత ఎత్తు అయినా, ఎంత వెడల్పు, ఎంత బరువు, ఇలాంటివన్నీ మనం కొలవాలి అంటే ఏ సాధనాలు సరిపోవు. ఎంత కొలిచినా సరే, బ్రహ్మాండాలన్నింటినీ కొలవగలిగిన సాధనాలు మన దగ్గర ఉన్నా సరే, బ్రహ్మాండాలన్నీ ఒక ప్రోగు చేసి మనం కొలవగలిగిన సామర్థ్యం అనుకున్నప్పటికీ కూడా ఆ బ్రహ్మాండాన్ని కూడా అతిక్రమించి ఈయన యొక్క దివ్యమైనటువంటి శరీర పంజరం కనబడుతుందట. దాని యొక్క వైశాల్యం ఎంత అంటే అత్యతిష్ట దశాంగులం అని పురుష సూక్తం చెప్తున్నది. కాబట్టి పురుష సూక్తంలో చెప్పబడినటువంటి విధంగా కనుక మనం చూసినట్లయితే భూమి, మహాభూమి అంటే మనం నివసిస్తున్న భూమి మాత్రమే భూమి కాదు, భూలోక, భూవర్లోక, సువర్లోక, జనలోక, తపోలోక, అజోలోకాదులు ఏవైతే ఉన్నాయో ఊర్ధ్వలోకాలు, అదేవిధంగా అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాలు అనేటువంటివి అధోలోకాలు ఏవైతే ఉన్నాయో, ఈ అధో ఊర్ధ్వలోకాలన్నిటినీ ఒక మండలంగా చేసి ఆ మండలాన్ని మనం కొలిచినట్లయితే వాటికన్నిటికీ అవతల ఉన్నటువంటిది ధ్రువస్థానం, వైకుంఠానికి కించిత్ అధస్థానం అది. అటువంటి ఆ ధ్రువమండల పర్యంత వ్యాప్తమైనటువంటి ఈ క్షేత్రం ఏదైతే ఉన్నదో దీనికి మహాభూమి అని వ్యవహారం పురాణాల్లో. కనుక ఇంత మహాభూమిని కూడా కొలవగలిగినటువంటి సాధనం మన దగ్గర ఉన్నా సరే ఈ మహాభూమిని అతిక్రమించి దశాంగులం అంటే 10 అంగుళాల పొడవు ఈయన అతిక్రమించుంటాడట. అది ఈయన యొక్క సామర్థ్యం. కనుక ఆయన్ని అప్రమేయ అంటున్నారు, అంటే కొలవడానికి వీలు లేని వాడవు నువ్వు అని. అప్రమేయ
ప్రసీద, మా పట్ల ప్రసన్నుడు కమ్ము. కోరుకునేటువంటి కోరికల్లో పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవు. ఒక చక్కగా ఒక అనుక్రమణికి ఒకటి సిద్ధం చేసుకుని నాకు ఇవి కావాలి, అవి కావాలి, అవి కావాలి, ఇవి కావాలని లౌకికమైన వస్తువులన్నింటిని కూడా కోరుకోవడం అనేటువంటిది అక్కడ లేదు. భగవంతుని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళు పొందేటువంటి అనుభవం ఇది. సామాన్యులకైనట్లయితే జపం చేసినా, తపస్సు చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా, దేవాలయానికి వెళ్ళి దేవతా దర్శనం చేసినా, అన్ని సమయాల్లో కూడా మనకు కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి. ఆయన మనకి ఏదైనా ఇస్తే బాగుండు, ఏమివ్వాలి అంటే బుద్ధి కర్మానుసారిణి అన్నట్టుగానే మనకు వచ్చేటువంటి లబ్ధి కర్మానుసారిణి, మనం పొందే లబ్ధి కూడా కర్మానుసారిణి, మనం చేసేటువంటి పనులను బట్టే ఉంటుంది. అందుకని ఇవన్నీ కావాలని మనం ఆయనకు అనుక్రమణికి పెట్టుకోకూడదనమాట. మనం చేయవలసిన పని ఏంటంటే చక్కటి శుద్ధమైనటువంటి మనస్సుతోటి ఆయనకు నమస్కారం చేసుకుని నీ భక్తి కావాలి మాకు అని చెప్పుకుంటూ ఉండాలి. కనుక ఇంకా ఆ పైన దుఃఖం ఏదైతే ఉన్నదో ఆ దుఃఖహన్, మా యొక్క దుఃఖాన్ని తొలగించేటువంటి వాడు నువ్వు. నిజానికి దుఃఖం అంటే ఏంటంటే లౌకికమైన బంధాల వల్ల మనకు కలిగేటువంటి ఆయాసాలు ఏవైతే ఉన్నాయో వాటికి దుఃఖం అని పేరు. కనుక ఆ విధమైన దుఃఖాలు ఆధ్యాత్మిక దుఃఖం, ఆది దైవిక దుఃఖం, ఆది భౌతిక దుఃఖం అని ఈ మూడు దుఃఖాల నుంచి నన్ను దూరం చేయమని మనం ఆ నారాయణుని, ఆ పరమాత్మని వేడుకోవాలన్నమాట. దుఃఖహన్ పురుషోత్తమ, పురుషుడంటే చెప్పుకున్నాం, మన మనస్సులో ఉండేటువంటి జీవచైతన్యం ఏదైతే ఉన్నదో దానికి పురుషుడు అని పేరు. పురి శరీరే సేతే విశ్రాంతిం స్వీకరోతి ఇది పురుషోత్తమ. పురి శరీరే సేతే విశ్రాంతిం స్వీకరోతి ఇది పురుష. అంటే పురుషుడు అంటే ఎవరంటే శరీరంలో విశ్రాంతిని స్వీకరించేటువంటి వాడు. అటువంటి పురుషులలో ఉత్తముడంటే చైతన్యాలన్నిటికీ కూడా చైతన్యాన్ని ప్రసాదించేటువంటి శుద్ధ చైతన్య స్వరూపం అన్నమాట. కనుక అటువంటి పురుషోత్తముడు అయ్యా నువ్వు, కనుక నీవు మా దుఃఖాలని పోగొట్టవలసింది అని మనం వేడుకోవడం అనేటువంటిది ఈ శ్లోకంలో అంతరార్థం. ఈరోజు తిథి, వార, నక్షత్రాలలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు జూన్ 5వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతువులు జ్యేష్ఠమాసంలు శుక్లపక్షంలు ద్వితీయ తిథి ఆర్ద్ర నక్షత్రం బుధవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. ఈ ద్వితీయ అనేటువంటిది బ్రహ్మప్రియమైనటువంటి రోజు, అదేవిధంగా అశ్విని దేవతలకు కూడా బాగా ఇష్టమైనటువంటి రోజు. కనుక ఈ రోజున అశ్విని దేవతల యొక్క ఉపాసన చేసినట్లయితే ఆరోగ్య వృద్ధి కలుగుతుంది, ఆరోగ్యం రక్షింపబడుతుంది. బ్రహ్మోపాసన కనుక చేసినట్లయితే దీర్ఘజీవనం వస్తుంది. కనుక ఈ రెండింటి కోసం బ్రహ్మోపాసనం, అశ్విని దేవత ఉపాసనం చేసుకోవచ్చు. అలాగే బుధవారం కనుక మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించుకున్నట్లయితే చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా బుధ సంబంధమైనటువంటి స్తోత్రాలని, బుధ సంబంధమైనటువంటి కవచాదుల్ని మనం పఠించుకోవచ్చు. బుధ మంత్రాన్ని కూడా మనం జపం చేసుకోవచ్చు. ఇంకా మనకు మరొక విషయం ఏంటంటే ఈరోజు ఆర్ద్ర నక్షత్రం అనేటువంటిది. ఆర్ద్ర నక్షత్రం అనేది శివునికి చాలా ఇష్టమైనటువంటి రోజు, శివప్రియమైనటువంటి నక్షత్రం. శ్రవణ నక్షత్రం అనేది విష్ణువుకి ఎలాగూ, అంత పవిత్రమైనటువంటిది శివునికి ఆర్ద్ర నక్షత్రం కూడా అన్నమాట. కనుక ఆర్ద్ర నక్షత్ర సందర్భంగా మనం ఆ పరమేశ్వరుణ్ణి, ఆ సదాశివుణ్ణి, ఆయన్ని మనం నిత్యం ఉపాసన చేసుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ.